జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు ద్రోహం జరుగుతుందని రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని బ్రాండ్ చేసేదానికి ఒక పథకం ప్రకారం పని చేస్తున్నారు ఆయన చాలా ప్రాంతాలు తిరిగి పొంగనూరు వైపు వచ్చే సందర్భంలో పొంగనూరులో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వారికి ఉన్నటువంటి పత్రికలు ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బహుశా దూరంగా ఉన్నవారు ఇది నిజమేనని నమ్మేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దీని మీద ఒక స్పష్టంగా వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చెప్పవలసినటువంటి బాధ్యత మాకు ఉందని మేము భావిస్తున్నాం నెంబర్ 1 ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా నిన్న పొంగనూరులో జరిగినటువంటి విద్వంసానికి ప్రధానమైన కారకులు చంద్రబాబు నాయుడు గారు నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నా చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్లి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే విద్వంసాన్ని సృష్టించాలని హింసను ప్రోత్సహించాలని తద్వారా ప్రభుత్వాలను డిస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నం చేసేటటువంటి మనస్తత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది ఇవాల పొంగనూరులో జరిగింది ఏంటి ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం రాయలసీమకు నేను మేలు చేస్తున్నాను రాయలసీమకు నేను కష్టపడి పని చేశాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పేటటువంటి పెద్ద మనిషి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఒక్కసారి మీకు మీడియా ద్వారా వివరించవలసినటువంటి బాధ్యత నాకుంది అదేమిటంటే ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా చూసినట్లయితే తంబళ్ళపల్లి మదనపల్లి పీలేరు పొంగనూరు పలమనేరు కుప్పం ఆయన నియోజకవర్గం ఇవన్నీ కూడా దుర్భిక్ష ప్రాంతాలు లైక్ అనంతపూర్ లాగా ఈ దుర్భిక్ష ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఈ దుర్భిక్ష ప్రాంతానికి నీరు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతనమైన పథకాన్ని తీసుకొచ్చారు అదే రాయలసీమ డ్రాట్ మిటికేషన్ ప్రాజెక్ట్ దీన్ని సుమారుగా 40,480 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని లిఫ్ట్ చేయాలని శ్రీశైలం నుంచి ఆఫ్షోర్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలని 800 అడుగుల్లో ఉన్నప్పటికీ కూడా లిఫ్ట్ చేయాలని ఒక పథకాన్ని ప్రారంభించారు దానికి శాంక్షన్స్ ఇచ్చారు దాని మీద దానిలో మొదటి దశ అయినటువంటి రాయలసీమ లిఫ్ట్ కొంతవరకు వెళ్ళింది ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు దీంతో ముందుకు వెళ్తాయి దానిలో ముఖ్యంగా మదనపల్లిలో తంబళ్ళపల్లిలో ముదివేడు నీతిగుంటపల్లి పొంగనూరు ఆవులపల్లి రిజర్వాయర్ పొంగనూరు ఇక్కడ 3 రిజర్వాయర్లని క్రియేట్ చేస్తున్నారు వారికి టెండర్లు పిలిచారు 2,144 కోట్ల రూపాయలు టెండర్స్ అయినాయి మొదటిదానికేమో 2TMC ఏది ముదినేడుకి ముదివేడుకి అలాగే నీతిగుంటపల్లి ఏమో 1TMC ఆవులపల్లి రిజర్వాయర్ పొంగనూరు ఏమో 3.5 TMCలు అంటే సుమారుగా 6.5 TMCలను గండికోట నుంచి తీసుకొచ్చి ఈ రిజర్వాయర్లు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని 2,144 కోట్ల రూపాయలతో ప్రారంభించారు మోర్ దాన్ 50-60% అయిపోయింది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఎన్జీటీకి పంపించి దీని మీద స్టే తీసుకొచ్చారు ఇది అసలు విషయం స్టే తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి ఈ పొంగనూరు తంబళ్ళపల్లి మదనపల్లి పీలేరు పలమనేరు కుప్పం ప్రాంతాలను అభివృద్ధి చేయాలి సస్యశ్యామలం చేయాలని తలంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పథకం మీద స్టే తీసుకొచ్చి ఇవాళ వెళ్ళి రాయలసీమకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడే ప్రాబ్లం వచ్చింది ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టులన్నీ కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు రెచ్చగొట్టే మాటలు చూశారుగా అక్కడికి వెళ్తే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి లేదు ఇరిగేషన్ మంది సరిగ్గా పని చేయట్లేదని మాట్లాడాలి
లేదా జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పనిచేయట్లేదని మాట్లాడాలి. వ్యక్తిగత విమర్శలు, ఆంబోతు రాంబాబు అంటాడు, సైకో అంటాడు, ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా కొద్దిగా బాధపడతారు కదా సహజంగా. పైగా ఏమంటాడు, నేను సింహాన్ని. ఎవడైనా నేను సింహాన్ని అని చెప్పుకునేవాడిని ఎప్పుడు చూశారా మీరు? నా చిన్నప్పటి నుంచి పక్కోళ్ళు చెబుతారు జగన్మోహన్ రెడ్డి సింహమనో రాజశేఖర రెడ్డి గారి సింహమనో పక్కోళ్ళు చెబుతారు. తనంత తానే నేను సింహాన్ని అని చెప్పుకుంటున్నాడంటే ఆయన నక్క అని అందరికీ తెలుసు. దాన్ని కొద్దిగా దాటవేయాలని, సింహ స్వరూపం చూపించి రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం. ఇక్కడ జరిగిన విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా. ఆయన పొంగనూరులో ఏం జరిగిందంటే, ఆయన ఈ ప్రాజెక్టుల మీద యుద్ధ పేరు మీద వెళుతూ ఉంటే పొంగనూరులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఒక నిరసన ప్రదర్శన పెట్టారు. ఏమని, అయ్యా నువ్వు ఇన్ని రిజర్వాయర్లు మేము చేస్తుంటే రాయలసీమ డ్రాట్ మిటికేషన్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మీరు ఎన్జీటీకి వెళ్ళి స్టేల్ తీసుకొచ్చి దీన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ రాయలసీమకు మేలు చేస్తానంటున్నావు, మేము నిన్ను నిరసన తెలియజేస్తామని పొంగనూరు పట్టణంలో నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారు అటువైపుగా వస్తూ ఉన్నారు. అప్పుడు పోలీసు వారు ఏం చేశారు, అయ్యా ఉదయం మీ నిరసన తీసుకొని తెలుసుకోండి, సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు బైపాస్ గుండా వెళ్ళిపోతారు అని చెప్పారు. ఇది ఒప్పుకున్నారు ఎవరు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రోగ్రాంలో ఏం చెప్పారంటే పొంగనూరు వచ్చి పొంగనూరు రోడ్ షో లేదు, పూతలు పట్టి వెళ్ళిపోతాడు, బైపాస్ నుంచి వెళ్ళిపోతాడు. ఇది పోలీసు వారు వారికి చెప్పింది, ఆయన అంగీకరించింది. ఉదయం సక్రమంగానే నిరసన ప్రదర్శన చేశారు. 1 గంటగా 1:30 అయిపోయింది ఈ సంఘటన 4 గంటలకి. బైపాస్ రోడ్డున వెళ్ళవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను బైపాస్ రోడ్డు అమ్మడాలను పొంగనూరు వెళ్లాల్సిందే, వాళ్ళు నిరసన ప్రదర్శన చెప్పారు అక్కడికి వెళ్ళి నేను కూడా అరవాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో ఆయన చొచ్చుకు రావడానికి ప్రయత్నం చేశారు. అయ్యా మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి, పొంగనూరు రాకండి, పొంగనూరు వస్తే గొడవలు అవుతాయి అని బ్యారికేడ్స్ కట్టి అక్కడ ఆపారు. ఆపితే ఏం చేశారండి మీరు, పోలీసుల మీద తిరగబడారు. ఎక్కడైనా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కూడా అక్కడ లేడని మనవి చేస్తున్నా. ఘర్షణ బిట్వీన్ పోలీస్ అండ్ చంద్రబాబు నాయుడు గారి వర్గం. రాళ్ళు రువ్వారు పోలీసుల మీద, గాజు ముక్కలు వేశారు, బీర్ బాటిల్స్ వేశారు. ప్రిపేర్డ్గా నేను ఏదో చూసే పేపర్లో డబుల్ బ్యారల్ గన్ కూడా ఉందంట. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, పొంగనూరు వాళ్ళు కాదు, చిత్తూరు వాళ్ళు కాదు, అనంతపురం నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడి నుంచి అందరినీ పోగేసుకొచ్చి, రౌడీ గ్యాంగ్ అంతా పోగేసుకొచ్చి, నేను పొంగనూరులోకి వెళ్తాను, పొంగనూరులో పెద్దిరెడ్డిని తిడతాను, పెద్దిరెడ్డి అంటే నాకు గిట్టదు, పెద్దిరెడ్డి సంగతి ఏంటో తేల్చాలి, పెద్దిరెడ్డి నాకు కుప్పం వస్తున్నాడు, పెద్దిరెడ్డి నానా బూతులు తిట్టాలి, రెచ్చగొట్టాలి, పెద్దిరెడ్డి కార్యకర్తలందరూ రెచ్చగొట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రెచ్చగొట్టాలని తగాదాకు ఆజ్యం పోయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నువ్వెందుకు, నీకు ప్రోగ్రాం లేనప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసావు కదా 14 సంవత్సరాల పాటు, పోలీస్ హ్యాస్ నాట్ గివెన్ పర్మిషన్. పోలీస్ ముందు ఒప్పుకున్నావు నువ్వు, నేను బైపాస్ నుంచి వెళ్ళిపోతానని ఒప్పుకున్నావు, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏ నేను బైపాస్ నుంచి వెళ్ళను, వాళ్ళ సంగతి తేలుస్తాను, పట్టండి వాళ్ళని, తిట్టండి వాళ్ళని అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు, రెచ్చిపోయే ఉపన్యాసాలు చేసి అక్కడ 100 మంది 2000 మంది 2000 మంది ఉంటే వాళ్ళ మీద పోలీసుల మీద దాడి చేయించావు. నేను అడుగుతా ఉన్నా ఎంతమంది పోలీసులు గాయపడ్డారు, అలకేళ్ళ పైలినియే పోలీసులు భాషవాయు ప్రయోగం చేశారే, లాఠీ చార్జ్ చేశారే, భాషవాయు ప్రయోగం చేశారే, కుదరపోతే కాల్పులు చేశారే ఆకాశంలో. దీనికి ఎవరు కారణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్ ఏమన్నా వచ్చింది అక్కడికి రాలేదే? లేదు. ఎవరన్నా దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజానీకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 1:30కే తమ నిరసన ప్రదర్శనని పొంగనూరులో పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు రావాల్సినటువంటి ప్లాన్ లేదు, పర్మిషన్ లేదు, బైపాస్తో వెళ్ళిపోవలసినటువంటి ఆయన వచ్చి ముక్కు గోకి ఏదో ఒక విధంగా తగాదాన్ని సృష్టించాలి, పోలీసులకి వాళ్ళకి మధ్యన ఘర్షణ సృష్టించాలి, పోలీసుల్ని తిట్టాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో, హింసను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్వయాన చేసినటువంటి హింస ఇది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోమని మనం వచ్చాం. ఏదో పోలీసులు మా చేతిలో ఉన్నారు, మేమేదో వాళ్ళని రెచ్చగొట్టామని కాదు. ఇవాళ ఎంతమంది పోలీసులు దెబ్బలు తగిలాయి, వ్యాన్లు తగలేశారే, ధర్మం ఏనా ఇది అడుగుతా ఉన్నా.
లాండర్ కాపాడవలసినటువంటి పోలీసుల మీద ఈ విధమైనటువంటి దౌర్జన్యకాండ చేసి తగుదును అమ్మా అని వాళ్ళు నీధులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి నిరసనగానే ఇవాళ చిత్తూరు బంద్, చిత్తూరు జిల్లా బంద్ పాటిస్తున్నారు. చిత్తూరు జిల్లా బంద్ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నిరసన నేను ఒకటే మనవి చేస్తున్నా. మధ్యలో మళ్ళీ ఈయన వచ్చాడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటాడు, ఆయన దాడి నేను ఖండిస్తాడు. మంచిది నాయన, ఖండించు, మాకేం అభ్యంతరం లేదు. మీ ఇద్దరు అపోజిషన్ ఉన్నారు, ఖండించు. నువ్వు ఎవరు, నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని అని చెప్తున్నావు, అవునా? ఏంది స్వామి, ఇంతమంది పోలీసులు నేను కొడితే, ఇంతమంది పోలీసులు రక్తం గారితే, పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అయినటువంటి నువ్వు పోలీసులు అంతమందిని కొడితే దాన్ని ఖండించలేదే? పోలీసులు కొట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంతమందికి రక్తాలు కారినాయి, ఎంతమంది సీరియస్లీ ఇంజ్యూర్డ్ అయ్యారు, వాడి సంగతి నీకు పట్టదా? ఇదేనా నీకు ధర్మం? నీకు జన్మనిచ్చినటువంటి కానిస్టేబుల్ అని చెప్పుకునే నువ్వు తోటి కానిస్టేబుల్స్ నీ తండ్రి లాంటి వారిని కొడితే, వాడి తలకాయలు పగలగొడితే, సీరియస్ ఇంజరీలు అయితే, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు విధిలో దెబ్బలు తింటే, వారి మీద మాత్రం ఈషన్ మాత్రం కూడా జాలి కానీ దయ కానీ ఖండన కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాల్సి పసిగేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, మేధావులకి, అందరికి కూడా మనవి చేస్తున్నా. చాలామంది అనుకో, తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకుంటారు ఏమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా నాయకుడి మీద దాడి చేస్తారు. మీ నాయకుడి మీద దాడి చేయలేదు స్వామి. మీ నాయకుడే పోలీసుల మీద దాడి చేయించేటటువంటి కార్యక్రమం చేశాడు, హింసను ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేశాడు, చేసి తనది రైటు అని పత్రికల్లో రాంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోతే హింసను సృష్టించి దాని ద్వారా ఏదో అధికారం సాధించాలనేటువంటి తాపత్రయపడుతున్నాడు, ఫ్యాక్షన్ని పెంచుతున్నాడు. నేను మనవి చేస్తున్నా, ప్రాజెక్టులు యుద్ధపేరని తిరుగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రాయలసీమకు ద్రోహం చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈవెన్ ఆయన కుప్పంలో కూడా దుర్భిక్ష ఉంది. ఇవాళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్తున్నావు కదా, నీ కుప్పానికి కూడా హంద్రీ నివా బ్రాంచ్ కెనాల్ని తీసుకెళ్ళలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావు. మేము తీసుకువెళ్ళబోతున్నాం. ఎన్నికలకు ముందే కుప్పం బ్రాంచ్ కెనాల్ని ఓపెన్ చేసి కుప్పం ప్రజానీహానికి మేము ఇవాళ ఇవ్వాలని అనుకుంటున్నాం, నీరు ఇవ్వాలని అనుకుంటున్నాం. అది నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దహాద్రిని తీర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బ్రాంచ్ కెనాల్ని మీ కుప్పంలో ప్రారంభించే దశకు మేము తీసుకువెళ్తున్నాం. నేను మనవి చేస్తున్నాను, ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టులని నెపం పెట్టుకొని ప్రాజెక్టులు ఎరిగి వెళ్తాం, దోవలో అందరినీ కూడా రెచ్చగొట్టడం, నేను సింహాన్ని అంటాం, ఇన్నాళ్ళు అన్న సింహం ఇవాళ సింహాన్ని అంటున్నాడు అంటే కొట్టండి, తినండి, వేటాడండి అని అమాయకులైనటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కేవలం ఇవాళ ఈ పొంగనూరులో జరిగినటువంటి ఈ అల్లర్లకు, పొంగనూరులో జరిగినటువంటి హింసాకాండకు ప్రధానమైనటువంటి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళతో అవదు ఎన్నికల్లోపు అనేకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తానేదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని కాస్త అర్థం చేసుకోవాలని, సంయమనంతో అందరూ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాం. పైగా ఇంకోటి పెద్దిరెడ్డి గారంటే కక్ష, ఆయన క్లాస్మేటు, ఆయనకి వ్యతిరేకుడు, కుప్పం వెళ్ళి తను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడని భయం, అందువల్ల ఇక్కడికి వచ్చి ఏదో గందరగోళం సృష్టించాలని తాపత్రయపడతా ఉన్నాడు. రా ఇంకోసారి రా, ఈ సందర్భంలో వస్తే కుదరదు, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు పై కంపెనీ వెళ్ళిపో. నువ్వు ప్రాజెక్టులు చూసుకున్నావు, ప్రాజెక్టులు చూసుకో. ఇక్కడ ప్రాజెక్టులు సర్వనాశనం చేసినటువంటి నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్తారు ప్రజాస్వామ్య పద్ధతిగా. ఏదో ఒక విధంగా పెద్దిరెడ్డి గారు అనేటువంటి ఒక మంత్రిని టార్గెట్ చేసి ఆయన్ని ఏదో ఒక చేయాలని, ఆ కాన్స్టిట్యూన్సీలో చేయాలని రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి హింసాకాండకు పునాది వేస్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. గన్స్ ఎందుకుంటాయి? నేను ఒక మాట చెప్తాను, నేను వెళ్తున్నాను,
లైసెన్స్ లేని గన్స్ కానీ లైసెన్స్ ఉన్న గన్స్ కానీ ఎందుకు ఉంటాయి నా కారులో, మీ కారులో ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు ఏదో చేయాలనే ఉద్దేశంతో కర్రలు రాడ్లు సీసాలు ఇలాంటి గన్స్ తీసుకొని ప్రీ ప్లాన్డ్గా వచ్చారు. ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు? పొంగనూరు వాళ్ళు కాదు, చిత్తూరు జిల్లా వాళ్ళు కాదు. చూస్తే మీరు విజువల్స్లో చూస్తే అనంతపురం నుంచి వచ్చారు. అంటే పొంగనూరులో పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలో పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక అలజడి సృష్టించి తృప్తిపడాలనే తాపత్రయం. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. కారణం, కుప్పంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, దానికి తోడుగా పెద్దిరెడ్డి గారు కూడా పక్క జిల్లా వాడే కాబట్టి, జిల్లా మంత్రి కాబట్టి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం కోసం అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది చూసి జనస్తో ఏదో కక్ష తీర్చుకోవాలనేటువంటి తాపత్రయంతో నారా చంద్రబాబు నాయుడు గారు దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో యుద్ధ పేరేనో ఏదో పేరు పెట్టుకున్నాడు, ఆ పేరుతో వెళ్ళి పెద్దిరెడ్డి గారి మీద దాడి చేయాలనేటువంటి దుర్బృత్తి చేయబట్టే ఈ రకమైన గందరగోళ జరుగుతుంది. ఇప్పుడు కానీ నేను మనవి చేస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు, నీటి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. అలాంటి నైతిక హక్కు లేని వాటి గురించి మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. దయచేసి మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, ప్రెస్ మీట్లు పెట్టుకోండి, అక్కడికి వెళ్ళి మీరు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీకు ఆర్గ్యుమెంట్ ఉంటే మాట్లాడిన తప్ప, ఇరిగేషన్ మంత్రిని పెట్టుకుని ఆంబోతురాం బాబు వాడి సంఘ బ్రోకరు ఏంది ఇది, నీ స్థాయి ఏంది బాబు? నాకు అర్థం కాలేదు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసావు కదా, మా కర్మం ఏదో ఒకటిగా 14 సంవత్సరాలు చేసావు కదా, నేను బ్రోకర్ని అంటావు, నువ్వు అసలు బ్రోకరు, రాజకీయ బ్రోకరు నువ్వు, బ్రోకరింగ్ పనులు చేసే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. నేను అలా కాదు, బ్రోకరింగ్ పనులు చేసి రాలేదు, మ్యానిపులేట్ చేసి రాలేదు, రాజశేఖర రెడ్డి గారు వెంట ఉండి వచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి వచ్చాను. నేను ఒక పద్ధతి ప్రకారం ఎదిగినటువంటి వ్యక్తిని, నన్ను పట్టుకొని బ్రోకర్ అంటావు, బ్రో అంటావు, ఆంబోతురాంబాబు అంటావు, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని సైకో అంటావు, దుర్మార్గుడు అంటావు, దుష్టుడు అంటావు, పులివెందులు రెచ్చగొడతావు, ఏదో తగాదాలు పెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితోనే ఈ యాత్ర జరుగుతుంది. ఇది తగాదాల కోసం జరుగుతున్న యాత్ర, హింస కోసం జరుగుతున్న యాత్ర. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో హింసను ప్రేరేపించడం కోసం మాత్రమే ఈ యాత్ర చేస్తున్నాడు తప్ప ప్రాజెక్టుల మీద ప్రేమ ఉండి కాదు. హింసను పెంపొందింప చేయాలని, తద్వారా రాజకీయ అధికారం సాధించాలని ఒక కుటిల యత్నంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా రాయలసీమ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.